పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న కరీం తుండాను రాజస్థాన్లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది ఈ కేసులో తగిన ఆధారాలు లేవంటూ ముప్పై ఏళ్ల తర్వాత తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో బాంబుల తయారీలో సిద్ధహస్తుడిగా ఉన్న తుండాపై పలు కేసులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో నాలుగు రైళ్లలో జరిగిన బాంబు దాడులో ఇతని హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు ఈ కేసులో తుండాతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు తుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు